ఏఎన్ఎం పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ ఫార్మసిస్ట్ కామె బంధువులు తోటి ఉద్యోగులు దేహశుద్ధి చేశారు. బాధితురాలు అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. ఫార్మసిస్ట్ ఇంతియాజ్ గత 2 ఏళ్లుగా తనపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని బాధితురాలు వాపోయింది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇంతియాజ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఉన్న ఫార్మసిస్ట్ ఇంతియాజ్ అనే అతను నాతో చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. నేను అతన్ని దండించడం వల్ల అతను ఎవరు ఒంటరిగా ఉంటే ఓకేనా నీ మీద, నా మీద గత 2 సంవత్సరాలుగా అతను చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము చేస్తూనే ఉన్నాడు. ఎన్నో సార్లు దండించడం జరిగింది, మా పై అధికారులకు కానీ చెప్పడం జరిగింది. అతను అయినా గానీ అతనిలో మార్పు అయితే ఏమీ లేదు. ఈ రోజు చాలా దురుసుగా ప్రవర్తించినాడు. నేను అందుకోసం నేను అతన్ని తిట్టడం జరిగింది. అయినా గానీ ఆయనతో మార్పు ఏమి లేకుండా ఒంటరిగా ఉంటే చెయ్యి ముట్టుకోవచ్చా, మీద చెయ్యొచ్చా అని అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడే ఉన్న మా డాక్టర్ గారికి, సిహెచ్ఓలకి, అందరికీ చెప్పాను. నేను పోలీస్ కంప్లైంట్ గానీ ఇచ్చాను. దీని ఈ విషయం మేము ఇంటి వరకు గాని చెప్పడం వల్ల వ్యక్తిగతంగా వీళ్ళు ఏదైనా ఇది చేస్తారనే దాంతో 2 సంవత్సరాల నుంచి మేము ఇలానే బాధపడుతూ ఊరికే ఉంటున్నాము.